हाई फ्रेंड्स वेलकम टू मै चैनल वीडियो इंपॉर्टेंट टॉपिक तेलुसुकोबोतुन्नाम अदि एंटंटे मीलो चाला मंदिकी ओटर हक अयिते उंटुंदी फ्रेंड्स कानी ओटर हक उन्नप्पटिकी ओटर कार्ड की संबंधी एटुवंटि डीटेल्स मी दग्गर उंडि उंडवु अंटे ओटर कार्ड नंबर कानी ओटर कार्ड कानी मी दग्गर उंडि उंडदु अलांटप्पुडु क्रोम नि अयिते ओपन चेयंडि क्रोम ने ओपन चेसिन तर्वात ओटर्स डाट ईसीआई डाट जीओवी डाट इन अनेसि वेबसाइट नि एंटर चेसि सर्च चेयंडि सर्च चेयगाने मीकु फस्ट ई विधंगा इंटर्फेस अयिते वस्तुंदि फ्रेंड्स ई विधंगा इंटर्फेस रागाने मीरु एं चेस्तारंटे मीकु ई वेबसाइट लो अकौंट कनुक उन्नट्लयिते मीरु लागिन पैन क्लिक चेसि मी योक्क डीटेल्स नि एंटर चेयंडि लेदु ई वेबसाइट लो मीकु एटुवंटि अकौंट लेनट्लयिते मीरु सैन अप बटन पैन क्लिक चेयंडि क्लिक चेसिन तर्वात इक्कड मी मोबाइल नंबर अलागे क्याप्चा अडुगुतुंदि मी मोबाइल नंबर नि एंटर चेसि क्याप्चा एंटर सेंड ओटीपी पैन क्लिक चेयंडि क्लिक चेयगाने मीकु ओटीपी वस्तुंदि आ ओटीपी नि एंटर चेसि वेरिफाई चेयगाने मीकु అక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మీకు ఈ వెబ్‌సైట్ లో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుందన్నమాట క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే మొబైల్ నంబర్ ని ఎంటర్ చేశారో ఆ మొబైల్ నంబర్ ని అలాగే ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ని ఎంటర్ చేయండి ఇక్కడ వెరిఫై అనే బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ అని వస్తుంది తర్వాత లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు దీనిలోకి లాగిన్ అయిపోతారన్నమాట ఇప్పుడు మీరు ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో చెప్తాను ఇప్పుడు మీరు ఈ ఎపిక్ డౌన్లోడ్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎపిక్ నంబర్ అంటే ఓటర్ కార్డ్ నంబర్ అన్నమాట లేదా రిఫరెన్స్ నంబర్ అంటే మీరు ఓటర్ కార్డు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే మీకు అప్లికేషన్ లో ఒక రిఫరెన్స్ నంబర్ అయితే ఉంటుంది ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ హోమ్ లోకి వచ్చేసేయండి ఈ పేజ్ హోమ్ లోకి వచ్చేసేయండి ఇలా హోమ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ పేరు ద్వారా కానీ మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ద్వారా కానీ లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట మనకు ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ కార్డ్ నెంబర్ లేదు కాబట్టి మనకు ఇక్కడ మొబైల్ ద్వారా కానీ పేరు ద్వారా కానీ తెలుసుకునే ఆప్షన్స్ మాత్రమే ఇప్పుడు మనం చూసుకుందాం అండ్ ఇప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబర్ ద్వారా చూపిస్తాను మీకు మొబైల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఓటర్ కార్డుకి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఆ ఓటీపీ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే వెరిఫైడ్ ఓటీపీ అనేసి చూపిస్తుంది ఈ విధంగా తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి వెరిఫైడ్ అని రాగానే ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ మొబైల్ నెంబర్కు ఏవైతే ఓటర్ కార్డులు లింక్ అయి ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి ఈ మొబైల్ నెంబర్కు రెండు ఓటర్ కార్డులు అయితే లింక్ అయి ఉన్నాయన్నమాట నాకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఎపిక్ నెంబర్ అనేసి ఆప్షన్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఆ ఎపిక్ నెంబర్ని మీరు కాపీ చేసుకోండి ఇదే ఈ నెంబర్తోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకున్నాం ఓకే కానీ పేరు ద్వారా కూడా ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్ అనే ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేరుని పూర్తి పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీ యొక్క ఇంటి పేరుని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి మీ యొక్క ఫాదర్ ఇంటి పేరుని ఎంటర్ చేయండి అంతే ఇక్కడ మీ యొక్క ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి లేదా ఏజ్ని ఎంటర్ చేయండి ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి అంతే తర్వాత ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు ఇక్కడ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీ యొక్క నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయండి తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి వెరిఫైడ్ అని రాగానే సెర్చ్ పైన క్లిక్ చేయండి అంతే ఫ్రెండ్స్ మీ పేరు ద్వారా కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఈ ఎపిక్ నెంబర్ని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేయాలంటే మళ్ళీ ఒకసారి హోమ్ బటన్ పైన క్లిక్ చేయండి హోమ్ పేజ్లోకి ఈ విధంగా రండి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఆప్షన్ ఈ ఎపిక్ డౌన్లోడ్ అనేసి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఎపిక్ నెంబరు దానిపైన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి సెర్చ్ పైన క్లిక్ చేయండి
చేయగానే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా డీటెయిల్స్ రాగానే మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్కి అయితే ఓటీపీ వచ్చి ఉంటుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఈఎపిక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూశారు కదా, మీ యొక్క ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. చూశారు కదా, ఇక్కడ మీ యొక్క ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ కొత్త ఓటర్ కార్డ్ చూశారు కదా, ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేయండి. కొత్తగా ఈ ఫార్మాట్లో వచ్చాయి, ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి మీరు దీన్ని కలర్ జిరాక్స్ తీసుకొని లామినేషన్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలామందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. షేర్ చేయడం వలన చాలామందికి తెలుస్తుంది, అలాగే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్.